గుడ్ మార్నింగ్ గాడ్ మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ కొన్ని మాటలు ప్రభు దగ్గర నుంచి మనం విందాం. ఆదికాండం 1:2 ఏమని చెప్తుందంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని ఉంటుంది. కానీ NIV ఇంగ్లీష్ బైబిల్లో నౌ ది ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అని ఉంటుంది. హెబ్రీ భాషలో నౌ ది ఎర్త్ అన్నది ఎలాగా ఉంటుందంటే వై ఆ హారెట్స్ అని ఉంటుంది. హా అంటే డెఫినెట్ ఆర్టికల్ ద, ఎరెట్స్ అంటే భూమి ఎర్త్, వా అనేది వైయ అంటే వైయాహారెట్స్. ఆ వైయ అన్నది ఏంటి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎండ్ అని తర్జుమా చేయొచ్చు, లేకపోతే NIV బైబిల్ లాగా నౌ అని కూడా తర్జుమా చేయొచ్చు. ఈ నౌ అన్న మాట నేను ఒప్పుకుంటాను. ఎందుకు అంటే అది భూపునాదులు వేసినప్పుడు దేవదూతల లోకంలో జరిగిన కథల్ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ NIV బైబిల్ లెక్క ప్రకారంగా నౌ ది ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అన్నది తెలుగులో ఎలాగ తర్జుమా చేయాలి అంటే, ఇప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని మనం చెప్పొచ్చు. నా ప్రశ్న ఏంటి అంటే, దేవుడు భూమిని నిరాకారంగాను శూన్యంగా చేశాడా? అంటే ఆ ప్రశ్నకి జవాబు ఒక పెద్ద నో, ఒక పెద్ద కాదు. ఎందుకు అంటే దేవుడు ఏది సృష్టించినా సంపూర్ణంగా సృష్టిస్తాడు. దానికి రుజువు మనకి యెషయా 45:18 మనకి కనిపిస్తుంది. దేవుడు భూమిని నిరాకారంగా చేయలేదు అని, జనులు జీవించటానికి భూమిని సృష్టించాడు అని ఆ వచనంలో ఉంటుంది. మరి దీని లెక్క ప్రకారంగా భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నదని ఎందుకు చెప్పబడ్డది అక్కడ? అలాగా భూమి అయిపోయిందా అని మనం అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే ఒక పెద్ద అవును అని మనం చెప్పొచ్చు. దాని వెనక అపవాది చేసిన క్రియ ఉన్నది. దాని వెనక లూసిఫర్ చేసిన తిరుగుబాటుతో భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇప్పుడు, ఈ భూమికి చెందిన ఇప్పుడు బాగలేదు, నిరాకారంగా ఉన్నది, శూన్యంగా ఉన్నది, చీకటి కమ్మి ఉన్నది అని మనం చూడొచ్చు. ఈరోజు నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటి అంటే, మీ జీవితంలో అన్న ఇప్పుడు ఎలాగా ఉన్నది? కన్నీటితో నిండిపోయిందా? విసుగుతో నిండిపోయిందా? రోగాలతో నిండిపోయిందా? ఓటమితో నిండిపోయిందా? మీ జీవితంలో ఎవరన్నా మిమ్మల్ని మోసపరిచారా? మీరు ఎప్పుడు ఓడిపోయే విషయాలే వింటున్నారా? మీ బిజినెస్లో, మీ ఉద్యోగాల్లో, మీ బాంధవ్యాల్లో, మీరు కనే కలల్లో కూడా మంచి చూడలేకపోతున్నారా? మరొకసారి అడగనిస్తారా, మీ ఇప్పుడు ఎలాగా ఉన్నది? మీ ఇప్పుడు అలాగా ఉంటే తర్వాత అపవాది నీ ఇప్పుడుని గొప్పగా వాడు చూడదలుచుకోలేకపోతే మీరు చింతించక్కర్లా, మీరు భయపడక్కర్లా. ఎందుకు అంటే అపవాది మీ ఇప్పుడుని ఎన్నుకుంటే దేవుడు కూడా మీ ఇప్పుడునే ఎన్నుకున్నాడు. అపవాది మీ ఇప్పుడుని పాడు చేయాలని కోరుకుంటే దేవుడు మీ ఇప్పుడుని ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాడు. దానికి రుజువు నేను చూపిస్తాను. ఏ వచనం అయితే నేను చూపిస్తున్నానో అది కంటద పెట్టండి, రాయండి, రోజంతా చెప్పండి, రిసైట్ చేయండి. దేవుడు తప్పకుండా ఆ వచనంలోంచి మీ ఆత్మల్ని లేపుతాడు. ఆ వచనంలోంచి మీకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఆ వచనంలోంచి మీకు నిరీక్షణ శక్తిని కుమరిస్తాడు. ఆ వచనం 2 Corinthians 6:2 అది తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చదివి నేను తర్జుమా చేస్తాను. ఐ టెల్ యూ, నవ్ ఈజ్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, నవ్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. అంటే ఏంటి అంటే, ఇప్పుడే ఈ సమయమే దేవుని కటాక్షం, ఇప్పుడే ఈరోజే దేవుని రక్షణ. ప్రైజ్ ద లార్డ్. విన్నారా? ఇప్పుడే ఈ సమయమే దేవుని కటాక్షం, ఇప్పుడే ఈరోజు
దేవుని రక్షణ. ఇది చదివినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. ఇప్పుడే అపవాది కూడా నా ఇప్పుడే పట్టుకుని నాశనం చేశాడు, కానీ దేవుడు నా ఇప్పుడే పట్టుకుని ఆయన కటాక్షాన్ని నా జీవితంలో కుమ్మరించాడు. ఈ బలంతో ఈ రోజులో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. నీ ఇప్పుడు ఎప్పుడు వేస్ట్ అవ్వదు, నీ ఇప్పుడు ఎప్పటికీ నాశనం అవ్వదు, నీ ఇప్పుడు ఎప్పటికీ నిరాకారంగాను శూన్యంగా అవ్వదు. ఎందుకంటే ఎప్పటికీ తరగని కటాక్షంతోనూ నిరంతరం ఉన్న కటాక్షంతో నిన్ను భద్రపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నేను ఎప్పటికీ తరగని నిరంతరం అని చెప్తున్నాను అంటే, బైబిల్లో అది దేవుని కటాక్షం అని అన్నాను. అంటే దేవుడు ఎప్పటికీ తరగడు, ఆయన నిరంతరం ఉండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలతోనూ ఈ రోజులోకి నడుచుకుంటూ వెళ్ళిపో. దేవుడు ఒక గొప్ప దినంగా మారుస్తాడు. ఆ కటాక్షాన్ని, ఆ రక్షణ అనుభవాన్ని నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. God bless you.